పూనం పాండే మరోసారి షాక్ ఇచ్చింది. తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. నిన్న పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిందంటూ తన టీంతో ఇన్స్టాలో పోస్ట్ చేయించి తన అభిమానుల్ని, బాలీవుడ్ జనాల్ని, మీడియాని ఫూల్స్ చేసింది. అయితే ఇవాళ తాజాగా తాను బతికే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. గర్భాశయ క్యాన్సర్తో చనిపోయిందంటూ నిన్న తన టీం ప్రచారం చేసుకుంది. తన మరణం డ్రామా వెనుక కథేంటో పూనం పాండే చెప్పింది. గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించడానికే తాను చనిపోయినట్లు పోస్టు చేయించానని వెల్లడించింది. పూనం దెబ్బకి మరోసారి జనం కంగుతిన్నారు. పూనం పాండే అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకు వస్తానంటూ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. గతంలో భర్తపైనే పోలీస్ కేసు కూడా పెట్టింది పూనం పాండే. తాజాగా తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోయానంటూ చాలామందిని ఫూల్స్ చేసింది. అయితే మొత్తం మీద తన చావు వార్తకు సంబంధించి ఒక ట్విస్ట్ వెల్లడించింది. తాను చనిపోలేదని, కేవలం సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన అవేర్నెస్ కోసమే తన టీంతో అలాంటి పని చేయించానంటూ చల్లగా చెప్పింది పూనం పాండే. మొత్తం మీద పూనం పాండే చేసిన ఆ ట్విస్ట్కు సంబంధించి అయితే ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతుంది. మరోసారి దీంతో పూనం పాండే వార్తల్లోకి ఎక్కింది. ఒకసారి అసలు బాలీవుడ్ నటి పూనం పాండేకి సంబంధించిన ఈ వివాదాస్పద వ్యవహార శైలికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ సాగుతోంది. బాలీవుడ్ నటి పూనం పాండే చనిపోయింది అంటూ ఇది నిన్నటి సంచలన వార్త. దీని మీద మీడియాలో, సోషల్ మీడియాలో తెగ హైలైట్ చేశారు. వరుసపెట్టి కథనాలు కూడా వచ్చాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలామంది సంతాపం ప్రకటించారు. మొత్తానికి గోలగోలైంది. అయితే ఈరోజు అదంతా ఒట్టిదే అని చెప్తున్నారు. పబ్లిసిటీ కోసమే అంతా చేసిందని చెప్తున్నారు. నిన్న వ్యక్తమైన అనుమానాలు ఈరోజు నిజమయ్యాయి. దానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. అసలు ఈ పూనం పాండే ఎవరు? ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ అంటే ఒకసారి చూద్దాం. ఆమె ఒక మోడల్, ఏవో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది, ఒక పోర్న్ స్టార్ కూడా. అయితే వీటన్నిటికన్నా ఆమె ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్స్తో ఫేమస్ అయింది. భర్త షూట్ చేస్తుంటే పోర్న్ వీడియోలో పాల్గొనడం, మళ్ళీ ఆ భర్త తనను హింసిస్తున్నారంటూ కేసు పెట్టడం, 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ అనౌన్స్ చేయడం లాంటి వాటితో ఫుల్ ఫైరే సంపాదించుకుంది. అయితే వార్తల్లో బాగా వైరల్ అయింది. అదిగో అలవాటు ఇప్పుడు కూడా ప్రదర్శించింది. కొన్ని రోజులుగా కామ్గా ఉంటున్న పూనం పాండే మళ్ళీ టాక్ ఆఫ్ న్యూస్ అవ్వాలనుకుంది. దానికోసం ఏకంగా చనిపోయినట్లు నటించి నమ్మించింది. అయితే ఈ వార్తలకు సంబంధించి ముందు నుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయినట్లు ఆమె పిఆర్ మేనేజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇదొక్కటే ఆమె మరణానికి సంబంధించిన వార్త. దీన్ని బేస్ చేసుకొని అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ముందైతే అందరూ విచారణ వ్యక్తం చేశారు, కానీ తర్వాత మాత్రం దీని మీద చాలా అనుమానాలు వచ్చాయి. సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి చర్చ కూడా సాగింది. ఇదొక భయంకరమైన జబ్బు. ప్రతి క్యాన్సర్కు స్టేజీలు ఉంటాయి. ఒక్కో స్టేజ్తో ఒక్కో రకంగా బాధితులు ఇబ్బంది పడుతుంటారు. స్టేజ్4 వస్తే కానీ చనిపోరు. ఆ స్టేజ్లోకి వచ్చిన మనిషి అసలు ఆరోగ్యంగా ఉండలేడు. మనిషిని చూస్తేనే క్లియర్గా తెలిసిపోతుంది. కానీ పూనం పాండేలో అలాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. చనిపోయిందని చెప్పిన రోజుకు 2 రోజుల ముందు కూడా షూటింగ్లో పాల్గొంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాడు కూడా చాలా హుషారుగా కనిపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. అక్కడే చాలామందికి డౌట్ వచ్చేసింది. దీంతో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పూనం ఎలా సడన్గా చనిపోయిందంటూ, ఎందుకు, ఎవరికి అసలు తెలియని కూడా తెలియదంటూ ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇక జనవరి 29 పూనం పాండే చివరిసారిగా అందరికీ కనిపించింది. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత 2వ తేదీన ఆమె చనిపోయిందంటూ అనౌన్స్ చేశారు. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. అప్పటి నుంచి పూనం వారికి కూడా కనిపించలేదు, కాంటాక్ట్లో కూడా లేదు. నిన్న మరణ వార్తతో పేరెంట్స్ కూడా ఆందోళన చెందారు. దాంతో వారు తమ కూతురు తప్పైందంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అదే పూనం పాండే చనిపోలేదు అనడానికి పెద్ద రీజన్ అయింది. కూతురు చనిపోతే కన్న తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు క్యాన్సర్ గురించి వారికి తెలియదా అంటూ అడుగుతున్నారు. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం. జనవరి 29 ఆరోగ్యంగా ఉన్న పూనం పాండేని ఆమె బాడీగార్డ్ ఇంటిలో డ్రాప్ చేశాడు. ఆ తర్వాత అతను ఆమెను కలవలేదు. దాంతోపాటు ఆమె క్యాన్సర్ ఉన్న విషయం కూడా బాడీగార్డుకు తెలియదు. ఇంట్లో వదిలిపెట్టినప్పుడు పూనం ఆరోగ్యంగా ఉందని చెప్తున్నాడు. పోలీసుల ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ వాంగ్మూలంగా ఇచ్చాడు బాడీగార్డ్. దీంతో వారు కూడా పూనం పాండే చనిపోలేదని చెప్తున్నారు. పూనం పాండే చనిపోలేదని నమ్మకంగా చెప్తున్నాడు. ఆధారాలతో సహా ఈ విషయాల్ని బయటపెడుతున్నాడు ఫ్యాషన్ సినీ విమర్శకుడు ఉమేర్ సంధు. పూనం బతికే ఉందని, ఆమె మరణ వార్తను చూసి ఆనందపడుతున్నారని ఉమేర్ ట్వీట్ చేశారు. తాను పూనం కజిన్తో మాట్లాడారని, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్తున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూనం పాండే చేసింది పబ్లిసిటీ స్టంట్ అని తెలియగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె కనుక చనిపోకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద పూనం పాండే చనిపోయిందంటూ చేసిన పబ్లిసిటీ స్టంట్ వైరల్గా మారింది. పూనం
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదీసింది. మరోసారి ఆమె అభిమానులను, చాలామందిని ఆమె ఫూల్స్ చేసింది. అయితే పూనం పాండే చనిపోయిందంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. పూనం పాండే చనిపోలేదంటూ చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు, ఆమె చేసిన పనిపై మండిపడుతున్నారు. ఇక పూనం పాండే చేసిన పనికి ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే పొగుడుతున్నారు. తాను చేసిన అవేర్నెస్ క్యాంపెయిన్ చాలా గొప్పదంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ఎప్పటిలాగానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడిన ఒకసారి చూద్దాం. పూనం పాండే మరోసారి షాక్ ఇచ్చింది. తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది పూనం పాండే. నిన్న చనిపోయిందంటూ ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. గర్భాశయ క్యాన్సర్తో చనిపోయిందంటూ ఆమె టీం ప్రచారం చేసింది. అయితే ఇదంతా కూడా కేవలం అవేర్నెస్ క్యాంప్ కోసమే చేసిందంటూ ఆమె తరపు టీం మళ్ళీ చెప్తుంది. అయితే పూనం చేసిన ఈ పనిని కొంతమంది విమర్శిస్తుంటే మరికొంత మాత్రం సమర్థిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు, వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పూనం పనిని సమర్థిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడో ఒకసారి. ఎవ్రీవన్, ఇట్స్ పూనమ్. ఐమ్ సారీ ఐవ్ కాజ్డ్ దిస్ టీర్ అండ్ ఐమ్ సారీ టు దోస్ హూమ్ ఐవ్ హర్ట్. మై ఇంటెన్షన్ టు షాక్ ఎవ్రీవన్ ఇంటూ ద కాన్వర్సేషన్ దట్ వీఆర్ నాట్ టాకింగ్ ఇనఫ్ అబౌట్, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on How to Fly. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do about it. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeisalive.com.